హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి అయినటువంటి అదీప్ రాజ్ ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంటి అసలు నిజంగానే ఆయన ఆత్మహత్యకి ఎందుకు పాల్పడవలసి వచ్చింది, గత ఎన్నికల్లో అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమికి ఏమైనా సరే ఆయన బాధపడుతున్నారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, ఈ అంశాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మా వైజాగ్ రిపోర్టర్ అయినటువంటి ప్రేమ్ లైన్లో ఉన్నారు. ఆయన ఇప్పుడు అక్కడ విశేషాలు అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఏంటి అక్కడ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఏదో ఆత్మహత్యానికి పాల్పడ్డారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, ఏంటి అసలు అక్కడ కథ? ఎస్ ఎస్ ప్రసాద్ గారు, అది విశాఖ జిల్లాకు సంబంధించి ఇటు అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న పెందుర్తి నియోజకవర్గం సంబంధించి 2019లో ఇక్కడ పెందుర్తి వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ పోటీ చేయడం జరిగింది. ఆయన అనూహ్యంగా గెలిచడం జరిగింది. అయితే 2024లో కూడా ఆయన ఓటమి చవి చూశారు మళ్ళీ పెందుర్తి నుంచే. అయితే ఈ రోజు ఉదయం మాత్రం ఆయన ఆత్మహత్య యత్నం చేసుకున్నట్టు కూడా మనకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే నిద్ర మాత్రలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మింగి ఆయన ఆత్మహత్యకి యత్నం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఎవరైతే వారి యొక్క బంధుమిత్రులు ఉన్నాడో వారి సమీపం ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అక్కడ నుండి ఇక్కడ హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి తెలుస్తుంది. మెడికవర్ హాస్పిటల్ అయితే జాయిన్ చేసినట్టు కూడా తెలిసింది. పరిస్థితి విషమని కూడా చెప్తున్నారు. అదే విధంగా దానికి సంబంధించి ఇటు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ విషయమే ఇటు కేసును కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ ఏదైతే ఈ ఆత్మహత్య ఘటన జరిగిందో దీనిపైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు అయితే మాత్రం ఇటు క్షుణ్ణంగా దర్యాప్తు మొత్తం కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్టు కూడా మనం తెలిసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారండి, ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే గారు సేఫ్ గానే ఉన్నారా, పర్వాలేదు అన్నారా? అంటే మనకైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క సమాచారం అయితే బయటకు వస్తుంది. దీనిపైన ప్రత్యేకంగా అయితే డాక్టర్స్ బులెటిన్ అంటూ కూడా ఏమి రిలీజ్ చేసిన పరిస్థితి లేదు. అయితే స్టార్టింగ్ పరిస్థితి కొద్దిగా విశ్రమించినప్పటికి కూడా ఇప్పుడు కొద్దిగా పరిస్థితి నెమ్మదిస్తుంది అంటూ కూడా ఇటు మనకు వస్తున్న సమాచారం వరకు అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు అయితే మరి వారి కుటుంబ సభ్యులు ఏమైనా సరే మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా వాళ్ళతో? మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు, కానీ వారి నుంచి అయితే ఒక వివరణ అయితే బయటకు రావడం జరిగింది. ఏదైతే మనం ఇప్పుడు ఆత్మహత్య ఘటన ఏదైతే మనం అందరూ అనుకుంటున్నామో దాన్ని పూర్తిగా కూడా ఇదంతా కూడా మాపై వస్తున్న దుష్ప్రచారం, ఇదంతా అసత్య ప్రచారం అంటూ కూడా వారి కుటుంబీకులు కూడా ఇది వివరించే పరిస్థితి అయితే నెలకొంది. కేవలం గ్యాస్ట్రిక్ సమస్య ఏదైతే ఉన్నారో దాని వల్లనే నేను ఆయనని మెడికల్ హాస్పిటల్ జాయిన్ చేయడం కానీ ఇటు అడ్మిషన్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం అయితే పరిస్థితి అంతా కూడా నార్మల్ గా ఉంది, పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది అంటూ కూడా వాళ్ళు వివరించే పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇప్పుడు అయితే మరి ఈ వార్త ఎట్లా స్పెక్యులేషన్ లోకి వచ్చింది, ఆయన నిద్ర మాత్రలు తీసుకున్నారు ఇవాళ తెల్లవారుజామున అది ఇది అని చెప్పేసి ఆ వార్త ఎలా బయటకు వచ్చిందండి? అంటే ప్రస్తుతం అయితే జనరల్ గా మనకి ఆయన ఇలాగ ఆయనకి పరిస్థితి బాగోలేదని వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారని ఇలా నిద్ర మాత్రం తీసుకోవడం జరిగిందంటూ కూడా ఇటు వారి బంధుమిత్రుల నుంచి కొంత సమాచారం మాకు తెలిసింది. అయితే వారి కుటుంబీకులు మాత్రం ఎవరైతే ఉన్నారో ఇదంతా దుష్ప్రచారం, మాపై కావాలని ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా వెలుగులోకి వస్తున్నాయి ఈ యొక్క నిజాలు. ఇప్పుడు ఉదయం నుంచి అయితే మాత్రం ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అంటూనే జరిగింది. ప్రస్తుతం అయితే దాని ఫుడ్ పాయిజనింగ్ కూడా పరిగణించి దాన్ని ఆ కోణంలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిజాలు పోలీసులు దర్యాప్తు తర్వాత మనం తెలుసుకునే ప్రయత్నం అయితే జరిగే పరిస్థితి ఉన్నది ప్రసాద్ గారు. సో అయితే ఒకసారి పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేయండి, అలాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా తర్వాత మాట్లాడే ప్రయత్నం చేయండి. తర్వాత నేను మీకు అప్డేటెడ్ న్యూస్ తీసుకుంటాను. రైట్ అండి, థ్యాంక్ యూ ప్రేమ్. అందరికీ నమస్కారం, నేను మీ అన్నంరెడ్డి అదీప్ రాజ్. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మన అందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితోనే కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని దాని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి గ్యాస్ట్రిక్కా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు, కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా
దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ ఓక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం, ఇవాళే జాయిన్ చేయడం కూడా జరిగింది. అంత హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలు ఆశీస్సులతో మరింతగా మరీ పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్నా అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అందరికి కూడా అందుబాటులో కూడా ఉంటాను. ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి 10 యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు. ఖచ్చితంగా మరింత ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తాం. విన్నారు కదండి, అది పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదు, ఏం జరిగింది అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.